పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సర్వచ్చై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరంలో సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం వీరికి ఆదాయ పరంగా కనుక చూస్తే తక్కువగా ఉంటుంది, ఖర్చుల పరంగా కనుక చూస్తే విపరీతంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సింహరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి కొంతవరకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పవచ్చు. కారణం ఏమిటంటే ప్రధానంగా సింహరాశికి దశమ స్థానంలో రాహువు యొక్క ప్రభావము, చతుర్థంలో కేతువు యొక్క ప్రభావము కలుగుతున్నది. దాంతో పాటు ఈ సింహరాశికి ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మరియు శని ఈ రెండు గ్రహాల యొక్క బలము కూడా కొద్దిగా ఉంది. అయితే సింహరాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. వ్యవసాయం చేసేటటువంటి వారు కూడా బా ఇంకా ఎంత చేసినా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనేటటువంటి విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపార విషయాలలో చక్కటి శుభ ఫలితాలే కలుగుతూ ఉంటాయి. అంటే కొద్దిగా శ్రమ ఎక్కువ అవుతుంది, కష్టం ఎక్కువ అవుతుంది, అయినప్పటికీ కూడా ఫలితంలో అయితే మాత్రము ఏ విధంగా తగ్గదు, చక్కటి శుభ ఫలితమే కలుగుతూ ఉంటుంది. ఇక చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత కొన్ని రకాలైనటువంటి భౌతిక పరమైనటువంటి సుఖాలలో విముఖత చూపిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఇప్పుడు మనిషి ఆనందంగా ఉండటం కోసం కొన్ని రకాలైనటువంటి భౌతిక పరమైన అవసరాలు, అంటే చక్కటి ఇల్లు కావాలి, చక్కటి మంచి బట్టలు వేసుకోవాలి, అంటే సమాజంలో చాలా హుందాగా ఉండాలి, ఇవన్నీ కూడా మనుషులు సహజంగా కోరుకుంటూ ఉంటారు. కానీ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణ చేత సింహరాశి వారు వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టరు, వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఆరవ స్థానంలో సంచరించేటటువంటి ఈ అంటే ప్రథమార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రథమార్థంలో వీరికి దాదాపుగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది, చక్కటి పేరు ప్రఖ్యాతులు కనిపిస్తూ ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించడానికి, ఉన్నతమైనటువంటి పదవులు పొందటానికి, చక్కటి ప్రమోషన్స్ పొందటానికి ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఆర్థికపరమైన విషయాలు ఎలా ఉంటాయంటే ఆర్థికంగా కనుక తీసుకుంటే ఎక్కడో తిరిగినటువంటి తడబాటు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రధానమైనటువంటి పని చేద్దామనుకుంటే ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంచెం ఇబ్బంది, ఒత్తిడి అనేటటువంటిది పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటారు. మీ యొక్క ఆలోచన విధానం కానీ మీరు చేసేటటువంటి పనులు కానీ మిమ్మల్ని చక్కగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు మిమ్మల్ని చేరుస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి సమయంలో చక్కగా ఖచ్చితంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఎటువంటి కష్టము కలిగినప్పటికీ కూడా ఆ కష్టాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా కష్టాన్ని సైతం దూరం చేసేసే విధంగా ఫలితాన్ని పొందుతూ ఉంటారు. బంధువుల పరంగా కానీ మిత్రుల పరంగా కానీ కనుక తీసుకున్నట్లయితే చక్కటి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి, తద్వారా అద్భుతమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇంకా చాలా కాలం నుంచి గృహంలో శుభకార్యాలు చేయటం కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి వారికి ఈ 2021వ సంవత్సరంలో గృహంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సోదరులతోటి, సోదరి మండలతోటి, మిత్రులతోటి, బంధువులతోటి చాలా కాలంగా ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న వివాదాలు తొలగిపోతూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలలో చతుర్థ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అయితే దశమ స్థానంలో ఈ రాశి వారికి రాహువు యొక్క సంచారం ఉంది. ఈ సింహరాశికి
ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం కూడా రాహు మీద పడుతున్నటువంటి కారణం చేత ఉద్యోగ అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార వృద్ధి కనిపిస్తున్నాయి. కానీ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం అనేటటువంటిది ఉంటుందో, వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉంటాయో, వారికి ఉద్యోగపరమైనటువంటి దోషం అనేది కలిగే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఆకస్మికంగా ఉద్యోగ భంగం కలగటం, చేస్తున్నటువంటి ఉద్యోగంలో నుంచి కానీ బయటికి రావటం, వ్యాపారం అన్ఎక్స్పెక్టెడ్గా వదిలేసేటటువంటి పరిస్థితులు రావటం కనిపిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవటం కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి, పరిశోధకులకు, డాక్టర్లకు, ఉపాధ్యాయులకు, తర్వాత క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు కనుక అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మరియు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చతుర్థ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత విద్య మీదకు మనసు వెళ్ళదు. ఎప్పుడు సెల్ ఫోన్స్ చూద్దామా, ఆటలాడదామా, సినిమాలకు వెళదామా, షికార్లకు వెళదామా, ఫ్రెండ్స్తో మాట్లాడదామా, ఈ విధంగా మైండ్ అంతా డైవర్ట్ అవుతూ ఉంటుంది తప్ప ఎడ్యుకేషన్ మీదకు, చదువు మీదకు బుద్ధి మరలదు. కనుక ఈ సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. దాంతోపాటు ఈ సంతానపరమైనటువంటి విషయాలలో చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఈ మాసంలో విదేశీ యోగం కోసం, విదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, చేసినటువంటి పని మూడవసారి చేస్తే సక్సెస్ అవుతుంది, మొదటి రెండు సార్లు చేసినటువంటి పని ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ భార్యాభర్తల విషయాలలో కూడా మనస్పర్ధ అనేటటువంటివి ఏమీ ఉండవు, చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. మీరు ఈ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మరియు శని యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోమని చెప్పడం జరిగింది. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించడం లేదా సూర్య నమస్కారాలు చేయడం అనేటటువంటి చాలా చాలా మంచిది. దాంతోపాటు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు వెంకటేశ్వర స్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే, విష్ణుమూర్తిని కనుక ఆరాధన చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం ఇస్తుంది. వీరు ప్రతిరోజు ప్రతి సోమవారం రోజున కానీ, ఏకాదశి రోజున కానీ శివుడికి అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఇవి 2021 సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించినటువంటి వార్షిక ఫలం. మీది కూడా సింహరాశి కనుక అయినట్లయితే ఆదాయం తక్కువగా ఉంటుంది, జయం ఎక్కువగా ఉంటుంది, పనులు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో కనుక ప్రతికూలతలు కనుక ఏర్పడినట్లయితే, వ్యాపార విషయాలలో ప్రతికూలతలు కనుక ఏర్పడినట్లయితే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవటం అనేటటువంటిది చాలా మంచిది. చేసుకొని తద్వారా మంచి పరిహారాలు కనుక తీసుకున్నట్లయితే జీవితం అద్భుతంగా సాగుతుంది. ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.